ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా బాగుంది. కొన్ని చిక్కును పడ్డ వ్యవహారాలు ఈ వారం ముడిపడతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎన్నికల వల్ల ఏర్పడుతుంది. అదేవిధంగా రాజకీయంగా పురోగతి బాగుంది. కన్యారాశి వారికి ఎన్నికల్లో గెలుస్తారు, మంచి ఫలితాలు సాధిస్తారు, ప్రజామూలం లభిస్తుంది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు మాత్రం చేయరు. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్తారు. దానికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నారని చెప్పి చెబుతారు. మీ నిజాయితీ అక్కడే మిమ్మల్ని నిలబెడుతుంది. మీ గుడ్ విల్లు అలాంటి చర్యల వల్లే పెరుగుతుంది. వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. నూతనంగా పెట్టిన వ్యాపారాలు కూడా బాగానే నడుస్తాయి. అమ్మాయి అత్తవారింటో సౌఖ్యంగా లేదన్న విషయం మనోవేదన కారణమవుతుంది. ఎన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకున్నా కానీ ఇంకా అది కావాలి ఇది కావాలి అని చెప్పిన అమ్మాయిని వేధించడం మీ అసహనానికి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అఖండమైనటువంటి ఫలితాలని వారు సాధిస్తారు. రాజకీయ పరంగా కూడాను ఎన్నికల్లో నిలబడ్డవారు ఖచ్చితంగా గెలుస్తారు, సందేహమే లేదు. అదేవిధంగా తులసి చెట్టు దగ్గర లక్ష్మీ ప్రభుదలతో, అష్టపులిగా తైలంతో, ఓణవ శివాయ భక్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.